గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అవసరాల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్న సీఎం బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని అధికారులకు ఆదేశం సత్యసాయి జిల్లా అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశం కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధం హింసకు తావు లేకుండా ఉండేందుకు పోలీసుల ఏర్పాట్లు తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేల మంది భక్తుల మధ్య వైభవంగా చక్రస్నానం ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో శరన్నవరాత్రులకు ముగింపు దుర్గాఘాట్ వద్ద ఉత్సవమూర్తులకు పూజలు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఘనంగా దసరా వేడుకలు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ తమిళనాడు రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ లూప్ లైన్ లోకి వెళ్లడమే కారణమని దక్షిణ రైల్వే అనుమానం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు వివిధ శాఖల అనుసంధానం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని సూచించారు డిమాండ్ సరఫరా మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌర సరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు ధరల భారం తగ్గేలా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు ధరలు పెరిగిన తర్వాత తగ్గించే ప్రయత్నం చేయడం రాయితీపై అందించడం కన్నా నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందే గ్రహించి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ విషయంలో పౌరు సరఫరాలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు ధరల నియంత్రణకు తాత్కాలికంగా దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించి సీఎం పలు సూచనలు చేశారు ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై అధికారులు సీఎంకు వివరించారు పామాయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కందిపప్పు టమోటా ఉల్లిపాయలు రైతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కన్నా పది నుంచి పదిహేను రూపాయలు తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని వ్యాపారులు సహకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలో పామాయిలు కూరగాయలు పప్పులు వంటి ఉత్పత్తులు పెంచేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు వినియోగదారులకు న్యాయం చేయవచ్చని సూచించారు ధరల నియంత్రణ ద్వారా ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే వారు హర్షిస్తారని ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని సీఎం సూచించారు సత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన నిందితులను తక్షణం పట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు పట్టుకూటి కోసం వచ్చిన అభాగ్యులపై దుండగుల దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వీలినంత త్వరగా పట్టుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు సత్యసాయి జిల్లాలో వాచ్మెన్ కుటుంబంపై దాడితో పాటు అత్తాకోడెలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోవడానికి వీల్లేదని సీఎం ఆదేశించారు సామూహిక అత్యాచార ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆమె తెలిపారు వాచ్మెన్ అతని కుమారుడికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు సత్యసాయి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో బళ్లారి నుంచి వచ్చిన ఓ కుటుంబం వాచ్మెన్ గా పనిచేస్తుంది శుక్రవారం అర్ధరాత్రి రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు వాచ్మెన్ పైన అతని కుమారుడిపై దాడి చేసి కొట్టారు అనంతరం కత్తులతో బెదిరించి అత్తా కోడెలపై సామూహిక అత్యాచారం చేశారు అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు ఐదు నెలల క్రితం బళ్లారి నుంచి ఉపాధి కోసం వాచ్మెన్ కుటుంబం ఇక్కడికి వచ్చినట్లు ఎస్పీ రత్న తెలిపారు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు ఆమె వివరించారు బలాగ్ నుంచి వచ్చారు అత్తా భార్య అట్లాగే వాళ్ళ తల్లి తండ్రి కూడా సో వీళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు రాత్రి వాళ్ళకి అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైంలో ఒక నలుగురు వ్యక్తులు రోడ్డు మీద పక్కనే రోడ్డు కూడా ఉంది దీనికి రోడ్డు పైన నలుగురు వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తే ఇంటి పెద్దాయన పెద్ద ఆయన వేసి చూశాడు చూసి ఎవరు ఏంటని చెప్పి అడగడంతో సడన్గా ఒక వ్యక్తితో వచ్చి అతను కొట్టడం జరిగింది మిగతా నలుగురు చీకట్లో కనిపించలేదు తర్వాత కొడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా అడ్డం వచ్చాడు అదే క్రమంలో మిగతా నలుగురు కూడా వచ్చి అతను కొట్టడం జరిగింది ఈ క్రమంలో ఇద్దరు లేడీస్ లోపలే ఉన్నారు దానిలో ఒక నలుగురు వ్యక్తులు ఇద్దరు లేడీస్ పైన గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఫామ్ టీమ్స్ త్వరగా ఎక్కువ జండిని నాప్ చేసి అరెస్ట్ చేయడానికి ఎర్ ప్లానింగ్ ప్రాపర్ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది హింసకు తావు లేకుండా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో కర్రల సమరాన్ని స్థానిక ప్రజలు తరతరాలుగా జరుపుకుంటున్నారు ఆలూరు సమీపంలోని దేవరగట్టు గ్రామం వద్ద కొండపై మాల స్వామి ఆలయం వెలిసింది గుడిలోని దేవతామూర్తులైన మాలమ్మ మల్లేశ్వర స్వామికి దసరా పర్వదినాన అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం జరిపిస్తారు అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు రక్షపడ సెమీవృక్షం ఎదురు బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు ఆ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు దీన్నే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు ఇందులో ఇరు వర్గాల వారికి తీవ్ర గాయాలవుతాయి ఈ సమరాన్ని చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు దేవరగట్టు పరిసరాల్లోని విద్యుత్ దీపాలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు డ్రోన్ల ద్వారా ఉత్సవం దృశ్యాలను రికార్డు చేస్తామని కలెక్టర్ ఎస్పీ తెలిపారు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల బ్రహ్మోత్సవాలు ముగిశాయి ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై స్వామివారు భక్తులకు టీటీడీ గతంలో మిన్నగా పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది దాదాపు పదిహేను లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు అన్నప్రసాదం సహా తిరుమల లడ్డూలోనూ నాణ్యత పెరిగిందని అభిప్రాయపడినట్లు శ్యామలరావు తెలిపారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అలరించిన మలయప్ప స్వామికి చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం కన్నులు పండువుగా సాగింది ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్రతాళ్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు అనంతరం పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించినట్లు టిటిడివో శ్యామలరావు తెలిపారు వాహన సేవలను పదిహేను లక్షల మంది భక్తులు వీక్షించారని ఆయన వివరించారు గత అనుభవాల దృష్ట్యా పగడ్బందీగా ప్రణాళికలు రచించామన్నారు ఎప్పటికప్పుడు భక్తుల నుంచి సూచనలు సలహాలు తీసుకుని తదననుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు పదిహేను లక్షల మంది వీక్షించడం జరిగింది అలాగే విశేషంగా గరుడ సేవ రోజు మూడున్నర లక్షల మంది వీక్షించడం జరిగింది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే భక్తులందరి దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది గతంలో కన్నా ఎక్కువ మంది సిబ్బందిని ఉపయోగించుకోవడం జరిగింది ఎందుకంటే భక్తులు ఎక్కువ మందే వస్తారు అనే ఉద్దేశంతో మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది భక్తుల నుంచి కూడా ఈ అన్న ప్రసాదాలకి ముఖ్యంగా ప్రసాదం కింద ఇచ్చే లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఇచ్చే ప్రసాదాల మీద చాలా మంచి స్పందన వచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు గో ఆధారిత రా మెటీరియల్స్ అంటే రైస్ కానీ లేకపోతే జాగరి వాటి మీద క్వాలిటీ మీద మాకు ఇంటర్నల్గా కంప్లైంట్స్ రావడం భక్తుల నుంచి కూడా కంప్లైంట్స్ రావడం అవి వాటి వలన క్వాలిటీగా నాణ్యత కలిగిన అన్న ప్రసాదాలు ఇవ్వడం సాధ్యం కాదని అనిపించిన తర్వాత దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే లడ్డూలకు సంబంధించి ముప్పై లక్షల లడ్డూలు ఇవ్వడం జరిగింది లడ్డూల నాణ్యత మీద కూడా చాలామంది వారంతటి వారే వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది మేము అడగలేదు లడ్డూలు ఎలా ఉన్నాయని మనం జనరల్గా ఫీడ్బ్యాక్ వస్తుంది కానీ బట్ ఆ రోజు స్పెషల్గా చాలామంది వచ్చి లడ్డూలు చాలా బాగున్నాయి ఇంతకుముందు చాలా సంవత్సరాల తర్వాత ముందు ఎలా ఉండేదో ఆ క్వాలిటీ అలా వచ్చింది అనేది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్రస్థాయి పర్యటనలతో కొన్ని సమస్యలు గుర్తించామని రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఈవో శ్యామలరావు తెలిపారు ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి మహోత్సవాలు ముగిశాయి దేవాలయం ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలకు ముగింపు పలికారు చివరి రోజున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు పోటెత్తడంతో కిక్కిరిసిపోయింది మరోవైపు ఏటా కృష్ణానదిలో నిర్వహించే జలవిహారానికి నీటి ఉధృతి వల్ల ఈసారి నిరాకరించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గం మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల్లో భాగంగా గత తొమ్మిది రోజులు వివిధ అలంకారాల్లో భక్తులను కటాక్షించిన జగన్మాత చివరి రోజైన విజయదశమి నాడు దేవిగా భక్తులకు అభయమిచ్చారు స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా రాజరాజేశ్వరి దేవి పూజలందుకుంటుంది నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు దీంతో అమ్మవారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు చివరి రోజు కావడంతో భవానీమాల ధరించిన వారు అధిక సంఖ్యలో రాగా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది నుంచి వచ్చాం మాకు ఇక్కడ ఏంటంటే చాలా టైం పడుతుంది అనుకున్నాం కానీ అమ్మవారి మాకు దర్శనం అనేది చాలా బాగా అయిపోయింది మాకు అంతా చాలా బాగుంది ఈ రోజు అయితే అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ రోజు హెయిర్పాట్లు అయితే ఎక్కడెక్కడ వాటర్ బాటిల్స్ బాగున్నాయి వాష్రూమ్స్ అన్ని బాగున్నాయి ఎక్కడెక్కడ వాష్రూమ్స్ బాగున్నాయి అన్ని చాలా బాగున్నాయి మాకు ఏంటంటే నచ్చింది ఏంటంటే క్లౌడ్ ఉంది అనుకుంటే చాలా టైం పడుతుంది అనుకున్నాం కానీ చాలా వేగంగా త్రీ అవర్స్ చాలా టైం ఎక్స్పెక్ట్ చేశాం కానీ మాకు చాలా స్పీడ్ గా అయిపోయింది గ్రామం నుంచి వచ్చాం అమ్మవారికి నైన్ డేస్ అమ్మవారికి చేస్తాము దర్శనం మంచిగా అయింది ఎంతసేపు పట్టింది త్రీ అవర్స్ పట్టింది సార్ ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరు నుంచి వచ్చాము మేము అమ్మవారి దర్శనం చాలా బాగుంది ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి లాస్ట్ అమ్మవారి అలంకరణ రాజరాజేశ్వర దేవి అలంకరణ చూడ చూడము వచ్చేటట్టుగా అనిపించిందండి చాలా సంతోషంగా అనిపించింది మాకు మూడు నాలుగు గంటలు టైం పట్టింది చాలా బాగుంది శరన్నవరాత్రుల్లో చివరి రోజున ముందుగా యాగశాలలో చండీ హోమం నిర్వహించారు ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు ఈ కార్యక్రమాలతో శరణ్ నవరాత్రి మహోత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెలిసింది నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి పర్వదినాన ఆలయాలన్నీ భక్తులతో కిటకెట్లాడాయి పలుచోట్ల అమ్మవారికి చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగాయి విజయనగరంలో పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర సారెతో పాటు ఘటాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు విశాఖ బురుజుపేటలో నిలవైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు అమ్మవారిని యాపిల్ దానిమ్మ బత్తాయి కమల ద్రాక్షఫలాలతో అలంకరించారు పన్నెండవ శక్తిపీఠం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆలయాలతో పాటు అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసిన పందిళ్లకు వెళ్లి భక్తులు కుంకుమ పూజలు అర్చనలు నిర్వహించారు ముమ్మడివరం ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ముప్పై రెండు లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు మహిళలు గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సార సమర్పించారు ముమ్మడివరం నియోజకవర్గంలోని చినకొత్త లంకలో అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించారు రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గ అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు కోలాటాలు శక్తివేషాలు తీన్మార్ డప్పులతో గ్రామోత్సవం నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా తనకు గోస్తనీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు మహిళలు కుంకుమ గాజులతో ప్రత్యేక పూజలు చేశారు ఏలూరులోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఆలయాలను రంగురంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు రాజరాజేశ్వరి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించి దుర్గమ్మ సేవలో తరించారు సౌభాగ్యలక్ష్మి ఆలయంలో యాగం నిర్వహించారు కర్నూలులోని పలు కనకదుర్గమ్మ ఆలయాలు భక్తుల రాకతో కిక్కిరిశాయి భక్తులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దాని చుట్టూ వాహనాలను తిప్పారు అమెరికాలోని తెలుగువారు దసరా మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఓ కుటుంబం దసరా వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా విజయదశమిని పురస్కరించుకుని రావన్ దహన్ రామ్లీలా నాటక ప్రదర్శనలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి తారాజోల కాంతులు బాణసంచ చప్పుళ్ల మధ్య దసరా ఉత్సవాన్ని ఢిల్లీ రామ్లీలా మైదానంలో దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ హాజరయ్యారు దేశవ్యాప్తంగా దసరాను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు రామ్లీలా నాటకాన్ని తర్వాత జరిగిన రావణ మేఘ్నాథ్ కుంభకర్ణుడి దహనాలను ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఉత్సవ నిర్వహణ కమిటీ త్రిశూలాన్ని ప్రధానికి గదను బహుకరించింది పట్నాలోని గాంధీ మైదాన్లో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ఎస్కే స్టేడియంలో రావణుడి భారీ నమూనాలను దగ్ధం చేశారు ఆ కార్యక్రమానికి ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు హిమాచల్ ప్రదేశ్లో రావణ దహనాన్ని సీఎం సుఖీందర్ సింగ్ తిలకించారు ఉత్తరాఖండ్ చండీగఢ్లోనూ నిర్వహించిన రావణ దహనాలు ఆకట్టుకున్నాయి ప్రయాగ్ రాజులో రాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గామాతలను గంగావడిలో నిమజ్జనం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో దుర్గా నిమజ్జనాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి సిలిగుడిలో మహిళలు సింధూర్ ఖేలాలో పెద్ద ఎత్తున పాల్గొని రంగులు పూసుకుని ఆడిపాడారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పొరుగు దేశాల నుంచి ఎలాంటి దాడులైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు డార్జిలింగ్లోని సుఖా కంటోన్మెంట్లో ఆయుధ సామాగ్రిని శస్త్రపూజ నిర్వహించిన రాజ్నాథ్ సైనికులతో కలిసి దసరా జరుపుకున్నారు సైనికులకు వీరతిలకం దిద్ది దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జవాన్లతో కలిసి ఫోటో తీసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన రక్షణ మంత్రి ద్వేషం ధిక్కారంతో భారత్ ఎన్నడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని వివరించారు దేశ ప్రయోజనాలకు ముప్పు వాటిలైతే మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ వెనకాడబోదని గుర్తు చేశారు ఇది భారతీయులకు వారసత్వంగా వచ్చిన విలువలని చెప్పారు కట్టుదిట్టమైన భద్రత మధ్య బంగ్లాదేశ్లోని హిందువులు దుర్గా పూజ జరుపుకున్నారు పలుచోట్ల మైనార్టీలపై దాడి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దుర్గామాత మండపాల వద్ద పటిష్ట భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అధికారులు అనుమతించకపోవడంతో చిన్న వేదికలను ఏర్పాటు చేసి భక్తులు దుర్గా పూజలు నిర్వహించారు బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత బంగ్లాదేశ్లో మైనార్టీలపై ఎక్కువగా దాడులు జరిగాయి మైనార్టీలకు రక్షణ కల్పించడంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపణలు వచ్చాయి బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు ఎనిమిది శాతం అంటే కోటి ముప్పై లక్షల మంది ఉన్నారు తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది సిగ్నల్ మార్గం మధ్య మ్యాచ్ కావటమే దుర్ఘటనకు కారణం కావచ్చని దక్షిణ రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి రైల్వే భద్రతా విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు కేంద్రం తీరుపై రాహుల్ మండిపడ్డారు రైలు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు విజయవాడలో జరుగుతున్న దుర్గాహారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం